హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపిండితో రెండు రకాల స్నాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను, చూసేయండి. అలాగే చూసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ కనుక చూసినట్లయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అయితే మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఇప్పుడైతే స్నాక్స్ రెసిపీ అని చెప్పాను కదా, ఏమేం చేస్తున్నానో ఏంటో అనేది వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. అరటికాయ బజ్జీ అండ్ ఆలూ బజ్జీ అండి. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టవచ్చు, చాలా బాగుంటాయండి. నచ్చితే కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే బంగాళదుంప అండి, ఆలు మొత్తం శుభ్రంగా చెక్కు తీసుకొని అలా శుభ్రంగా చెక్కు తీసుకోవాలండి. చెక్కు తీసుకొని అలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మన చిప్స్ అయితే ఎలా కట్ చేసుకుంటామో అలా సన్నగా కట్ చేసుకోవాలండి. రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి వీడియోలో అయితే చూసేయండి, చాలా సన్నగా రావాలండి. బజ్జీలు అయితే అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ తొందరగా ఉడుకుతాయండి, మందం అయితే ఉడకదు. ఆలు అయితే అలా సన్నగా కట్ సన్నగా చేసుకోవాలి. నేనైతే దానికి షాపర్ బోర్డు అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా సన్నగా కట్ చేసుకో, సన్నగా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు అలాగే ఇప్పుడు అవి సన్నగా చేసినవన్నీ నీళ్ళల్లో వాటర్లో అయితే వేయాలండి. వాటర్లో వేస్తే నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఆ బంగాళదుంప అయితే నల్లగా అవుతుంది కదా బయట పెడితే, అందువల్ల నేనైతే స్లైసెస్గా కట్ చేసి ఇప్పుడు వాటర్లో అయితే వేస్తున్నాను. వేసుకునే వాళ్ళు ఆ వాటర్లో కొంచెం చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా అవి నల్లపడకుండా చాలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కనపడతాయండి ఆలు అనేది. ఇప్పుడైతే ఆలు అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాం, కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అరటికాయ అండి, ఇవి పచ్చి అరటికాయలు అంటే కూర చేసుకునే అరటికాయలు అండి. కూర చేసుకునే అరటికాయలని శుభ్రంగా చెక్కు తీసుకోవాలి. చుట్టూరు చెక్కు, ఎక్కువ చెక్కు అయితే అవసరం లేదండి, లైట్గా తీసుకున్నా చాలు. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా చెక్కు అయితే తీశాను. చెక్కు తీసుకున్నాక చాకుతో అయితే మరీ సన్నగా అయినా కూడా అరటికాయ అయితే చిదురవుతుందండి, అసలు టేస్ట్ ఉండదు. దీనిని కొంచెం మందంగానే ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. ఆలు కన్నా అరటికాయ బనానా అయితే త్వరగా నల్లబడుతుందండి. ముక్కలు కట్ చేసిన వెంటనే నీళ్ళల్లో అయితే వాటర్లో అయితే సాల్ట్ అనేది యాడ్ చేసి ఆ సాల్ట్ వాటర్లో ఈ బనానా అయితే ముక్కలుగా కట్ చేసుకున్న బనానా అయితే వేసేయాలి. నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను కదా, మరీ సన్నగా కాదండి, మరీ లావుగా కాదు. సన్నగా ఉన్నా కూడా బజ్జీలు అంత టేస్ట్ ఉండవండి, అరటికాయ వరకు బనానా వరకు. ఆలు అయితే సన్నగానే కట్ చేసుకోండి, చూసారు కదా బనానా కూడా కట్ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడు వాటర్లో అయితే వేసుకున్నాము, ఇంకా వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుందాము, శనగపిండి అండి ఇది. శనగపిండిలో 2 టేబుల్ స్పూన్ అండి, నేనైతే దగ్గర దగ్గర 150 గ్రాములు అయితే శనగపిండి తీసుకున్నాను. దానిలో 2 టేబుల్ స్పూన్ వరిపిండి అయితే శుభ్రంగా జల్లించుకొని పెట్టుకున్నాను. దానిలో తగినంత కారం అండి, మీ రుచికి తగినంత కారం, సాల్ట్. శనగపిండి కొంచెం గ్యాస్ కదండి, అందువల్ల వామ్ అయితే యాడ్ చేస్తున్నానండి. వామ్ కూడా ఎక్కువ అవసరం లేదు, కాకపోతే శనగపిండి గ్యాస్ ట్రబుల్ కాబట్టి కొంచెం అరాయించుకోవటానికి వామ్ అనేది యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ అన్నీ వేసుకున్నారు కదండి. ఇప్పుడు దానిలో వేడి ఆయిల్ అండి, వేడి ఆయిల్ వేసుకునే వాళ్ళు వంట సోడా కూడా వేసుకుంటారు. వంట సోడాకు బదులు వేడి ఆయిల్ అయితే వేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు, కొంచెం బజ్జీలు అనేది గుల్లగుల్లగా బయట మనకి బండి మీద ఎలాదైతే దొరుకుతాయో అలా వస్తాయండి టేస్టు. నేనైతే వంట సోడా అయితే యూజ్ చెయ్యట్లేదు. వంట సోడా అయితే హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే యూజ్ చెయ్యట్లేదండి. ఆ ప్లేస్లో వేడి ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడైతే పిండి ఒక మాదిరి జారుడుగా కలుపుకోవాలి, చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక మాదిరి జారుడుగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పిండి అయితే అలాగే నాననివ్వాలండి. అలా నానితేనే కొంచెం గుల్లగుల్లగా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ చేసుకున్నామండి, చూసారు కదా ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు ముందైతే మనం బనానా బజ్జీలు అయితే వేసుకుందామండి, తర్వాత అయితే ఆలు వేసుకుందాము. ముందుగానే మనం వాటర్లో వేసుకున్నాం కదా స్లైసెస్, అవి తీసుకొని శనగపిండిలో డీప్ చేసి
ఇంకా ఫ్రై ఇంకా ఆయిల్లో అయితే వేసేసాము. అలాగే రెండు వైపులా కాలనివ్వాలండి, ఆయిల్లో వేసాక కూడా రెండు వైపులా కాలనివ్వాలి. మీరు వేసేటప్పుడు అయితే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి అండి. సిమ్లో పెట్టుకుంటేనే కొంచెం ఆయిల్ అనేది మన మీద చింది పడకుండా ఉంటుంది. మనం స్లైసెస్ అయితే దాంట్లో వేయాలి కాబట్టి. ఇంకా బనానా బజ్జీలు అయితే వేసేసాము రెండు వైపులా బాగా కాలనిచ్చి. కాలనివ్వాలి రెండు వైపులా. చాలా చాలా బాగుంటాయండి, పిల్లలకి స్నాక్స్ రూపంలో చేసి పెట్టవచ్చు. వాము కూడా వేసాం కాబట్టి పిల్లలు త్వరగా అరాయించుకుంటారు, అరిగిపోతుంది. శనగపిండి గ్యాస్ అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇంకా బనానా బజ్జీలు అయితే ఇంకా రెడీ అయిపోయినాయండి. రెండు వైపులా బాగా కాలనిచ్చాం. ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే తీసుకొని వేరే ప్లేట్లో అయితే పక్కన పెట్టుకొని ఇంకా ఉన్నవి కదండి మళ్ళా వేసుకున్నాము. ఇంకా మళ్ళా వేసుకున్నాక రెండు వైపులా అవి కూడా కాలనిచ్చి ఇంకా బనానా బజ్జీ అయితే వేయటం అయితే అయిపోయిందండి. ఇంకా ఆలూ బజ్జీ అయితే వేస్తున్నాం. ఇదైతే అంతా ప్లేట్లోకి తీసుకుంటున్నాము. అలాగే ఎవరైనా కనుక ఫస్ట్ నా ఛానల్ కనుక చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి అండి. కామెంట్ చేసినా చేయకపోయినా తప్పకుండా లైక్ చేయండి. మీరు అలా లైక్ చేయటం వల్లే వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి. తప్పకుండా చేయండి. ఇప్పుడైతే బనానా బజ్జీలు అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆలూ బజ్జీ అయితే వేసుకుందామండి. ముందుగా స్లైసెస్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు శనగపిండిలు అవి డీప్ చేసి ఫ్రైలో ఆయిల్లో అయితే వేసేయాలి. చూసారు కదా ఆలూ బజ్జీ. చాలా చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటాయండి. మిర్చి బజ్జీ కంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మనం కరెక్ట్ పద్ధతిలో ప్రాసెస్లో వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. ఆయిల్ కూడా పీల్చలేదండి, పెద్దగా అయితే ఆయిల్ అయితే పీల్చలేదు. ఇలా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకైతే రెండు వైపులా కాలనిచ్చాను. ఇంకైతే రెడీ అయిపోయాయండి బనానా అండ్ ఆలూ బజ్జీలు అయితే ఇంకా రెడీ అయిపోయాయి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. శనగపిండితో ఇలా నేనైతే రెండు రకాల బజ్జీలు అయితే వేసి చూపించాను. నచ్చినాయి అనుకుంటున్నానండి. నచ్చితే కనుక మర్చిపోవద్దు, మీ సపోర్ట్ అయితే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే రెడీ అయిపోయాయి. ఆయిల్ కూడా పెద్దగా పీల్చలేదండి. ఆలూ బజ్జీ అండ్ బనానా బజ్జీ అయితే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్.